కార్యకర్తల శుభ్రంగా రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నా. దేని గురించి? వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏ రైతు కూడా ఆ భూమిలో మట్టి తీసుకుని గట్టు మీద వేయకూడదు. మట్టి తవ్వితే శుభ్రం కట్టాలి. ఒకటి గొరికండి, బండ్ ఫామ్ చేసిన బండ్ను తప్పేసి తినేస్తున్నారు. అరెస్ట్ చేసాక సీజ్ చేసిన కేసులు ఇప్పించేస్తున్నారు. ఎమ్మెల్యే గారు రైతులు ఎక్కడా లేదు, ఎంఆర్ఓ అని పోలీసులు కాళ్ళట్టుకుని ఏడుస్తున్నారు. ఆ బండ్ తినేకండి బాబోయ్, మా రాపతి ములుగుపోతే 800 ఎకరాలు పోతే దొరికండి బండ్ తినేయద్దని చెప్పి అయినా జాలి. అలాగే పోలవరం 4 రోజుల నుంచి పోలవరం మట్టి ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. పోలవరం గట్టు చందూరు గ్రామంలో అది అడ్డుకున్న దళిత రైతుల మీద కేసులు, నాన్ వెజిటబుల్ కేసులు, రైతుల మీద కేసులు. ఆ గ్రామంలో సుమారు 50-60 మంది రైతుల మీద కేసులు. అంటే ఎక్కడికి పోతుంది అసలు ఈ నియోజకవర్గం ఏంటి, ఎమ్మెల్యే పరిపాలన ఏంటి? మళ్ళీ నీతి రోజు చెప్తాడు ఆయన. ఇప్పుడు ఈ రోజు జరగబోయేది ఏంటంటే కేసులు పెట్టి కేసులతో బొక్కలోకి వెళ్తారా, జైలుకి వెళ్తారా? 4 కేసులు మీకు 30 లక్షలు ఇస్తాం, మేము పోలవరం కట్టంతా మింగేస్తాం. అంటే దగ్గర దగ్గర 7-8 కోట్ల 10 కోట్ల రూపాయలు విలువైన మట్టి, అది రూల్ ప్రకారం టెండర్ వేయాలి. టెండర్ లేదు, అధికారులు అడిగితే రాజకీయ వద్దని అంటున్నారు. అందరినీ బెదిరించడమే. షాడో ఎమ్మెల్యేలు ముగ్గురు తయారయ్యారు. షాడో ఎమ్మెల్యేలు చంపేస్తామని చెప్పి దళిత రైతులు బెదిరిస్తున్నారు. ఎక్కడ పోవాలి దళితులు? రేపు వరద ఏదైనా వస్తే చుట్టుపక్కల పొలాలు మునిగిపోతాయి, అలాగే గొరికండ గట్లు మింగేస్తాం. రేపు వరదొస్తే మొత్తం రాపత్తి బాబా బిర్యానీ గౌరవిల్లన్నీ మునిగిపోతాయి. మాకు రైతులతో సంబంధం లేదు, మాకు మట్టే కావాలి. పిటాటా మాకు మట్టే కావాలి. అదే ఎమ్మెల్యే గారు షాడో ఎమ్మెల్యే పరిపాలన, పోలీస్, ఇరిగేషన్, ఎమ్మెల్యే మొత్తం కలిసి పిటాపురాన్ని దోచుకుంటున్నా సరే ఈ జిల్లా అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ మరి పోలీసులు సిఐ కానీ ఎస్ఐ కానీ దగ్గర నుంచి పోలీస్ బందోబస్తు లారీలు పంపుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి పిటాపురాన్ని ఒక్క దృష్టి పెట్టండి. మీరు ఏం జరుగుతుందో పోలీసుల దగ్గర నుండి మట్టిని నడిపిస్తున్నారు, రెవెన్యూ యంత్రాలు దగ్గర నడిపిస్తున్నారు. మేము ఖాళీలో పడుతున్నాం. ఎందుకంటే మాకు అవసరం ఏంటంటే రైతులు గుప్పులు పట్టడితే కేసు రేట్లు అప్లై చేస్తున్నారు. ఏ విధంగా ఉంది నియోజకవర్గాన్ని 2 తోలుచేయండి. బయట దారి రాకూడదు, ఇక్కడి నుంచి బయటకు పోకూడదు. ఎవరు కొనుక్కున్నా షాడో ఎమ్మెల్యే లేడే కొనుక్కోవాలి. ఇది నియోజకవర్గం పరిస్థితి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఇంత దారుణంగా రైతుల్ని రోడ్లు పెట్టి కేసులు పెట్టి అన్ని రకాలుగా పరిభ్రాంతులు చేసి